తెలుగు సాహిత్యానికి, సమాజానికి, వెండితెరకు ప్రయోగాల హంగులు రంగులు అద్దిన ఈ నవయుగ వైతాళికుడు శ్రీరంగం శ్రీనివాసరావు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ సమానత్వపు పరిమళాలు గుబాళించే కొత్త ప్రపంచ అందచందాలను మన ముందు ఆవిష్కరించిన మహాకవి. అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సంధించిన వీరుడు ధీరుడు శ్రీశ్రీ. ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసిన వెంటనే అప్పటి వరకు తను రాసిన కవితలన్నింటినీ ఒక సమూహంగా చేసి మొదటి కవితా సంపుటి ప్రభవను ఆవిష్కరించారు. ఇందులో ఎన్నో సామాజిక అంశాలకు సంబంధించిన కవితలను సంప్రదాయ పద్ధతిలో రాశారు. ఉద్యోగంలో తీరిక లేకుండా ఉన్నా తన మదిలో ఏదో అలజడి, ఆవేదన. సమాజంలో జరుగుతున్న దురాగతాలకి తన మనసంతా ఆవేదన బాధతో నిండిపోయేది. ఈ ఆవేదన బాధ ఒక్కసారిగా విశాఖ సముద్రపు హోరులో పరుగులు పెట్టిస్తూ, అక్షరాలలో వణికిస్తూ, అందరినీ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తూ కవిత్వపు బావుటాన్ని ఎగురవేశారు శ్రీశ్రీ. ఇలా ఎగురవేసినవే ఆణిముత్యాల్లాంటి రచనా సంపుటాలు. ఇదిగో ఇదిగో మరో ప్రపంచం అంటూ సమాజానికి కొత్త బాటలు, సాహిత్యానికి కొత్త మాటలు పరిచయం చేసింది ఆయన కలం. నేను సైతం ప్రపంచానికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్న మహాకవి, మహామనిషి శ్రీశ్రీ. ఆయన కవిత్వం సమాజంలోని దురాగతాలను నెత్తిచూపింది, అభ్యుదయ భావాలను మేల్కొల్పింది, నిరాశ నిస్పృహలను తెగనరికింది. ఇలా ఆయన కవిత్వం ప్రతి ఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని నింపి నవ సమాజ నిర్మాణానికి పునాది రాళ్లు వేసింది. తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఆ తర్వాత నుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను అని ఎంతో ధైర్యంగా చెప్పారు. ఆధునిక చిత్రకళకు పికాసో ఎలానో, నవయుగ తెలుగు సాహితీ వినీలాకాశానికి శ్రీశ్రీ కూడా అలాంటి వారే. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగులో నవ్య కవిత్వం శ్రీశ్రీ వేసిన బాటలోనే నడుస్తోంది. అందుకే శ్రీశ్రీ మహాకవి అయ్యారు. శ్రీశ్రీ రచనల్లో నాటికి నేటికి మరెప్పటికీ వన్నెతరగని గొప్ప కావ్యం మహాప్రస్థానం. ఇది ఒక విలక్షణ కావ్యం. ఇది యుగ యుగాల సాహిత్యంలో మునుపెన్నడూ ఎవ్వరూ సృష్టించని మరో ప్రపంచ ప్రస్థానం. ఇందులో కార్మిక కర్షక సోదరుల శ్రమకు కవితా నీరాజనాలర్పించారు. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలంటూ ఏడవకండి ఏడవకండి అంటూ అన్నార్తులను ఓదార్చారు. ఇలా శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికించి ఉరుముల్లాంటి శబ్దాలతో, కారుమేఘాల వంటి భావాలతో ఆయన కళానికి మరింత పదును పెట్టి కవిత్వమై మహాప్రస్థాన గీతాలుగా అవతరించింది. తెలుగు సాహిత్యాన్ని, సాహిత్యాభిమానులను, మేధావులను విస్మయపరిచింది. అందుకే మరో 1000 ఏళ్ల తర్వాత కూడా సాహితీ వినీలాకాశంలో నక్షత్రంలా మిలమిల మెరిసే కావ్యం మహాప్రస్థానమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. శ్రీశ్రీ విప్లవ రచయితగా ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచారో, సినీ గేయ రచయితగా కూడా అంతే మందిని అలరించి మురిపించారు. తెలుగు సినిమా పాటల మీద చెరిగిపోని సంతకం శ్రీశ్రీ. తెలుగు సినీ చరిత్రను మలుపు తిప్పి అభ్యుదయ శకానికి నాంది గీతం పలికారు. 1956లో ఇలవేల్పు సినిమాలో చల్లని రాజా పాటతో సినీ గేయ రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. శ్రీశ్రీ పాటనగానే ముందుగా మనకు గుర్తొచ్చే చిత్రం పల్లెటూరు. NTR కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతిజ్ఞ కవితను తెరకెక్కించారు. కార్మికుడి కష్టానికి ఏ షరాబు ఖరీదు కట్టలేరంటూ సాగే ఈ గీతం నవశకానికి మార్గదర్శకం. శ్రీశ్రీ పాటల్లో మరో ఆణిముత్యం లాంటి పాట అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా అనే పాట. పాటలకే రారాజుగా నిలిచి జాతీయ అవార్డును సొంతం చేసుకుని విజయబావుట ఎగురవేసింది. సన్నివేశానికి తగ్గట్టుగా ఆణిముత్యాల్లాంటి 100కు పైగా పాటలతో నవరసాల్ని పండించి వెండితెర జిలుగు వెలుగుల్ని వినువీధుల్లో ఎగురవేశారు శ్రీశ్రీ.